మనం ఏడనన్నా లొల్లైనా లేకపోతే మనల్ని ఎవడన్నా కొట్టనికి వచ్చినా సుత ఏం చేస్తాముల్లా, ఎమ్మటే పోలీస్ అన్నలకి ఫోన్ కొడతాం కదా. అలాంటిది మనల్ని కాపాడేగ్గ పోలీస్ అన్నలే నడి రోడ్డు మీద ఎట్లా పడితే అట్లా కొట్టుకుంటే ఎట్లుంటది, అగు అచ్చు గుద్దినట్టు గిట్లనే ఉంటది. నీ కథ సల్లగుండా పోలీసులు అంటే జనాలను రక్షించడం, ఇప్పుడు జనాలే మిమ్మల్ని రక్షించే కాడికి వచ్చింది కదా. అయినా పోలీసులు అంటే ఎంత మంచిగా ఉండాలి, ఎంత భయం భక్తి ఉండాలి, నడి రోడ్డు మీద ఇట్లా చేస్తారా? అసలు మీరు పోలీసులేనా లేకపోతే బదార్ రౌడీలా అనుకోబట్టి జనాలు అందరూ? అసలు ముచ్చట ఏంటంటే ఎక్కడన్నా లొల్లులు కొట్లాటలు జరుగుతుంటే ఆపే పోలీసులే ఇదిగో ఇట్లా పొట్టు పొట్టు కొట్టుకున్నారు. అయినా ఇట్లా ఎందుకు కొట్టుకున్నారని మీకు అనుమానం వస్తుంది కదా, నేను చెప్తా ఇన్నుర్రి. అయితే ఈ ముచ్చట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లాలో పిలుగుండ్ల చెక్ పోస్ట్ కట్ట జరిగిందంట. అయితే పోలీస్ అన్నలు డ్యూటీ షిఫ్ట్ చేసుకుంటారు కదా, ఆడ ఈ కయ్యం మొదలైందంట. అయితే ఇక నారాయణ స్వామి అయిన పోలీస్ అన్న కొంచెం డ్యూటీకి లేట్గా వచ్చిందని శివ అనే కానిస్టేబుల్ అన్న నారాయణ మీద చేయి చేసుకుని పొట్టు పొట్టు కొట్టుకున్నారు ఇద్దరు కలిసి. బయటికి వెళ్లి జనాలు వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసిర్రు. ఇక పెద్ద పోలీస్ అన్న లూకుంటారా, వాళ్ళని స్టేషన్ కు పిలిపించి వాళ్ళ మీద చర్యలు తీసుకుని మందలిస్తామని చెప్పిర్రు. అయినా అన్నలు నలుగురికి బుద్ధి చెప్పాల్సిన మీరే గిట్ల కొట్టుకుంటూ ఉత్తుత జనం ఏమనుకోవాలి, మరి కొంచెమన్నా మీరు ఆలోచించాలి కదా అన్నలు. అరే మేము పోలీసులం, నార్మల్ మనుషులం కాదు, మమ్మల్ని చూసి జనాలు నేర్చుకోవాలని ఉండాలి. గాని మీరే నడి రోడ్డు మీదకి ఎక్కి పొట్టు పొట్టు కొట్టుకుంటే ఇక జనాలకు ఏం సమాచారం ఇచ్చినట్టు మీరు? సైకిల్